మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అనే నానుణ్ణి నిజం చేశాడు ఓ అధ్యాపకుడు. మోటార్ బైక్ లో పెట్రోల్ డీజిల్ గ్యాస్ బ్యాటరీలతో నడపడం సాధారణ విషయం, కానీ నీటితో మోటార్ బైక్ ను నడుపుతూ ఇంధనాన్ని ఆదా చేయవచ్చంటున్నాడు ఆ సృష్టికర్త. తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేట మండలం పుల్లేటికుర్రుకు చెందిన నెల్లూరి రామలింగేశ్వరరావు పుట్టింది మధ్యతరగతి కుటుంబం. చదివింది బిఏ. వృత్తి ఒక ప్రైవేట్ కళాశాలలో అధ్యాపకుడు. నిత్యం కళాశాలకు తన హీరో ప్లెజర్ బైక్ పై ప్రయాణించే అతడు ఇంధన వ్యయాన్ని తట్టుకోలేక ఈ భారాన్ని తగ్గించేందుకు వినూత్న ఆలోచన చేశాడు. ఆ క్రమంలోనే నీటితో మోటార్ బైక్ నడిపే విధానం రూపొందించాడు. దివ్యాంగుడైన రామలింగేశ్వరరావుకి చిన్నతనం నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులతో ప్రయోగాలు చేయడం అలవాటు. ఎలక్ట్రీషియన్ అయిన తన చిన్నాన్న నాగేశ్వరరావు నీటితో బైక్ నడిపే విధానానికి శ్రీకారం చుట్టాడు. కెమికల్ ఎలక్ట్రాలసిస్ పద్ధతి ద్వారా నీటి నుంచి హైడ్రోజన్, ఆక్సిజన్ ను వేరుచేసి వాహనాన్ని ఇంధనంతో కార్పొరేటర్ తో కలపడం వల్ల వాహనం నడుస్తుంది. ఇందుకు స్కూటర్ డిక్కీలో ఒక లీటర్ మంచినీరు పట్టే బాటిల్ ను ఏర్పాటు చేసి దాని నుంచి పైపులను తీసుకుని వచ్చి సీటు కింద భాగంలో టైటానియం ప్లేట్లను అమర్చి నీటిలో ఉన్న హైడ్రోజన్, ఆక్సిజన్ ను వేరు చేస్తున్నాడు. ఎయిర్ ఫిల్టర్ కు ఉండే గొట్టం ద్వారా కార్పొరేటర్ కు కలుపుతున్నారు. ఈ ప్రక్రియ వలన 50% ఇంధనం ఆదా అవుతుందని, దీనిని విజయవంతంగా నిర్వహిస్తున్నట్లు రామలింగేశ్వరరావు తెలిపారు. ఈ కిట్ ఏర్పాటు చేసుకోవడానికి బైక్ కు ఏ విధమైన మార్పులు చేయాల్సిన అవసరం లేదన్నారు. కేవలం 3,000 రూపాయల వ్యయంతో దీనిని అమర్చుకోవచ్చని తెలిపారు. ఈ విధానంలో 50 కిలోమీటర్లు వచ్చే బైక్ 100 కిలోమీటర్లు వస్తుందని రామలింగేశ్వరరావు తెలిపారు. దీని వలన పొల్యూషన్ కూడా తగ్గుతుందని అంటున్నారు. వినూత్న ప్రయోగాలలో భాగంగా తన ఇంటికి సోలార్ ప్యానెల్ అమర్చి విద్యుత్ సమస్యను అధిగమించాడు. అలాగే గ్యాస్ అవసరం లేకుండానే నీటితో వంట చేసుకునే విధానాన్ని రూపొందించవచ్చని, ప్రభుత్వం సహకరిస్తే సమాజానికి ఉపయోగపడే పలు ప్రయోగాలు చేసి తద్వారా ప్రజలకు మరింత మేలు చేయాలని ఆశిస్తున్నానని రామలింగేశ్వరరావు అంటున్నారు. నేను ఒక మధ్యతరగతి కుటుంబానికి చెందినవాడిని. నాకు వచ్చిన ఆదాయంలో ఇంచుమించు సగం పైనే నేను ఈ ప్రయోగాలకి ఖర్చు పెడుతూ ఉన్నాను. నాకు ఈ ప్రభుత్వం సహాయం ఆర్థిక విధంగానూ వేరే విధంగా నాకు సహాయం అందించినట్లయితే, నా ప్రయోగాలకి సహాయం అందించినట్లయితే పూర్తి స్థాయిలో నీటితో వాహనాలన్నీ నడిచేటట్టు చేయగలనని విన్నవించుకుంటున్నాను.